398వ భాషణంలో 445వ పేజీలో ఉన్నాం. భక్తుడు చిత్తేకాగ్రత ఆ సాధనలలో ఒకట. చిత్త ఏకాగ్రత ఆ సాధనలో ఒకట అని అడుగుతున్నారు భక్తుడు మహర్షి. ఏకాగ్రత ఏక చింతన కాదు, మన సహజ స్వభావాన్ని మరుగుపరచే ఇతర ఆలోచనలన్నిటినీ తొలగ త్రోయటమే దాని పనికి. మన యత్నాలన్నీ అజ్ఞానపు తెర తీయడానికే. ఇప్పుడు ఆలోచనలు అణచటం కష్టమనిపిస్తుంది. జ్ఞానస్థితిలో ఆలోచనలు రావటం కష్టతరమని తెలుస్తుంది. అప్పుడు ఆలోచింపవలసిన విషయాలే ఉండవు గనుక. విషయాలుంటేనే వాని గూర్చి ఆలోచనలు, విషయాలే లేనప్పుడు ఆలోచనలు అసలు రాగలవా? మానవ జీవితానికి ఆధ్యాత్మిక సాధనకు చాలా గొప్ప సాధన, ఒక గొప్ప స్టేట్మెంట్ రమణ భగవాన్ మనకు సెలవిచ్చారు. చిత్త ఏకాగ్రత అన్న, ఏకచింతన అన్న ఒక్కటి కాదు. చాలామంది ఒకటి అనుకుంటారు. చిత్త ఏకాగ్రత వేరు, ఏకచింతన వేరు. ఒకే చింతన ఉండడం, చిత్తాన్ని ఏకాగ్రించడం రెండు ఒకటిలాగా అనిపిస్తున్నాయి, కానీ ఒకటి కాదు. ఏమిటి తేడా అని భగవాన్ చెప్తున్నాడు. మీకు సులభంగా అర్థమవ్వాలంటే మనందరమే, ఒక వస్తువును మనం ధ్యేయ వస్తువుగా మనో ఫలకం మీద నిలిపాం, దాన్నే మనం చూస్తూ ఉన్నప్పుడు మన మనోనేత్రంతో ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి, వాటన్నిటిని త్రోసి మనం ఏ వస్తువును చూస్తున్నామో ఆ వస్తువు మీదనే మనస్సు నిలుపుట ఏకాగ్రత, అది ఏకాగ్రత. మరి ఏక చింతన, ఆత్మ తప్ప మిగతా ఉన్నటువంటి ఆలోచనలన్నీ, అనాత్మ ఆలోచనలన్నీ లేకుండా పోవడమే ఏక చింతన. ఇది ఎలాంటిదంటే ఏకాంతం ఒంటరితనం, ఒకటే అనిపిస్తుంది మనకు. ఏకాంతం ఒంటరితనం, వినడానికి ఒకటే అనిపిస్తుంది, కానీ ఏకాంతం ఒంటరితనానికి చాలా తేడా ఉన్నది. ఎలా? ఒంటరితనం అంటే అందరూ నిన్ను వదిలేశారు, నిన్నెవరూ పట్టించుకోవడంలే, నీవు బాధతో ఏడుస్తూ నన్ను అందరూ వదిలేశారే, నేను బాగున్నప్పుడు నాతో అందరూ సహాయం పొందారే అని ఏడుస్తూ కూర్చోవడం ఒంటరిగా, దాని ఒంటరితనం అంటారు. ఏకాంతం అంటే అలా కాదు. ఏ దైవ దర్శనం నేను చేయాలి, భగవంతుని గురించి నేను ఆ దర్శనం పొందాలి అని అనుకొని తను ఒంటరిగా కూర్చోవడం ఏకాంతం. ఇప్పుడు అర్థమైందండి? మరి ఎంత తేడా ఉంది? పిపీలకం బ్రహ్మకాది వారిద్దరికి ఎంత అంటే, ఆ చీమకు బ్రహ్మకు ఉన్నంత తేడా ఉంది ఒంటరితనానికి ఏకాంతానికి. కానీ లౌకికంలో బాహ్య ప్రపంచంలో మనకు రెండు ఒక పదాలలాగే అనిపిస్తున్నాయి. ఎవరు నీ వద్దు, నాకు నీ అవసరం లేదు, మాకు నువ్వు అవసరం లేదు, నీ అవసరం మాకు లేదని వదిలివేశారు, అది ఒంటరితనం. ఏకాంతం అంటే అలా కాదు. తనే పరమాత్మని దర్శనం కోరి తను ఏకంగా కూర్చోవడం ఏకాంతం. అలా ఇక్కడ కూడా చిత్త ఏకాగ్రత ఏక చింతన రెండు ఒకటి కావు. చిత్త ఏకాగ్రత అంటే నీ యొక్క ప్రయత్నము చేత వచ్చే ఆలోచనలన్నీ తోసేయాలి,
ఒకదాని మీదనే మనసు పెట్టి మిగిలినటువంటి ఆలోచనలన్నీ నీ ప్రయత్నము చేత తోసి వేస్తూ ఉంటే దాన్ని ఏమంటారు? చిత్త ఏకాగ్రత. మరి ఏక చింతన అంటే అలా కాదు, విచారణ ద్వారా వెళ్ళవలసినటువంటి అనాత్మ ఆలోచనలన్నీ అనేక వేల లక్షల ఆలోచనలన్నీ అనాత్మ అంటే ఆత్మ కానటువంటి లక్ష ఆలోచనలన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే ఉన్నదో ఉన్నది ఒకటే, అది ఏక చింతనం. మరి అర్థమైందా? అంటే చిత్త ఏకాగ్రతలో నీ ప్రయత్నం ఉంటుంది, ఏక చింతనలో నీ ప్రయత్నం ఇంకేమి లేదు. ఎందుకంటే వెళ్ళవలసినటువంటి ఆలోచనలన్నీ వెళ్ళిపోయాయి, ఇక ఏమి లేవు. ఉండేది ఒకే చింతన, అదేమరు? నేను. ఇక ఉండేది ఒకే ఆలోచన ఏంటంటే నేను, ఆ నేనే ఆత్మ. ఇక దానికి ముందున్నటువంటివి అన్ని వెళ్ళిపోయినాయి, లేవు. నేను పలానా పలానా ఊరు, ఇంత గ్రామం, ఇంత ఆస్తి ఉంది, పలానా అతనికి భర్తను, ఇట్లా ఇంత, ఈ రకరకాలైనటువంటి అనాత్మ ఆలోచనలన్నీ వెళ్ళిన తర్వాత ఇక మిగిలి ఉండేది ఒకే ఒక చింతన, నేను. ఆ నేననే చింతన ఏక చింతన. మరి ఏకాగ్రత అనేది అలా కాదు, వస్తూ పోతున్నాయి ఆలోచనలు, నీవు నీ బలవంతంగా నీ ప్రయత్నం చేత వాటిని తోసివేస్తున్నావు. కాబట్టి చిత్త ఏకాగ్రత ఒంటరితనము లాంటిది, ఏక చింతన ఏకాంతము లాంటిది. అందుకని ఆ దృష్టాంతం చెప్పాను, అర్థమైంది నేను. కాబట్టి అవి రెండింటికి అంత తేడా ఉంది. మన సహజ స్వభావాన్ని మరుగుపరచే ఇతర ఆలోచనలన్నింటినీ తొలగత్రోయడమే దాని పని. నేను అన్నటువంటి మన సహజ స్వభావం, దాని పైన మనం అనేకమైన దుప్పట్లు వస్త్రాలు కప్పేసినాం. నేను పైన చాలా గర్పణం, మనసు, ప్రాణం, ఇంద్రియాలు, కులము, గోత్రము, భార్య, పిల్లలు, సంసారం, ఎన్నో వేసేస్తున్నాం. ఇవన్నింటినీ ఒక్కొక్కటి తీస్తే గానీ ఆ నేను కనబడదు. ఇంక నేను కనబడే ప్రసక్తే లేదు. దాని నెత్తిన ఒకటి రెండు వస్త్రాలు కదా కప్పుండేది, ఒక్కొక్క ఆలోచన అంతా కూడా ఒక పలసటి వస్త్రమే. ఇంకా అహంకారం అంటే అది చాలా పెద్ద దుప్పటి కంబలి. నేను పలానా, ఇంత ఆస్తుంది, పెద్ద దుప్పటి. నేను పలానా క్యాస్ట్, నా క్యాస్ట్ చాలా గొప్పది, ఇంకా అది చాలా పెద్ద దుప్పటి. నేను చాలా చదువుకున్నవాణ్ణి, నేను గొప్ప విద్యావంతుణ్ణి, అదొక లావు దుప్పటి. నేను అందగాణ్ణి, అదొక దుప్పటి. నేను ఏ పనైనా చేయగలను, అదొక దుప్పటి. ఈ విధంగా ఎన్నో దుప్పట్లు వస్త్రాలు ఆ నేను అన్నటువంటి సహజ స్వభావం మీద మనం వేసి కప్పి పెట్టున్నాం. మనం చేయవలసిన సాధన ఏమిటి? ఆ దుప్పట్లు తీసేయండి. ఇంకేమి చేయాలి? ఆ దుప్పట్లు తీసేయండిరా బాబు అని రమణ మహర్షి చెప్తే, నేను కాశీకి పోతాను, రామేశ్వరం పోతాను, అక్కడ ప్రసాదం తింటాను, ఏమి తిన్నా నువ్వు దుప్పటి తీయాల్సింది. దుప్పటి కమ్మేసింది. ఆ దుప్పటులన్నీ తొలగ త్రోయడమే అసలైన సాధన. అది మన యత్నాలన్నీ అజ్ఞానపు తెర తీయడానికే. ఇంత సులభంగా చెప్పుకున్నాడు. మన సాధనలన్నీ మనం ప్రతి ఆదివారం ఇక్కడ చేస్తున్న సాధనలన్నిటి ఫలితం సారాంశం ఏంటంటే మనకున్నటువంటి అజ్ఞానపు పొరలు తొలగించడమే. మొదట మనం మన అజ్ఞానపు పొరలను ఐడెంటిఫై గుర్తించాలి. నాకు ఏ అజ్ఞానపు పొర ఉన్నది? నాకేమైనా చెడు అలవాట్లున్నాయా? అవి చూడాలి మొట్టమొదట. ఓహో, చెడు అలవాట్లున్నాయి కాబట్టి వాటిని తొలగించు. తర్వాత ఆత్మజ్ఞానాన్ని గురించి మాట్లాడేది. మొట్టమొదట వాటినే తొలగించలేకపోతున్నాం కదా మనం. కాబట్టి మనకు ఆ అజ్ఞానపు తెరలు, త్వరలు
ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసివేయగా ఆ నేను అన్నటువంటిది దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది, కనిపిస్తుందట. అదే ఆత్మదర్శనం. ఇప్పుడు ఆలోచన అనటం కష్టం అనిపిస్తుంది. మామూలుగా ఉండే వాళ్ళకి ఆలోచనలు అనచడం కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఒక వ్యక్తిని గురించి మాట్లాడాము, ఆయనకి అవన్నీ చెప్తే చాలా కష్టమేమో, ఇవన్నీ మేము చేయగలమా అనిపిస్తుంది. అలా మీకు ఆయన గురించి మనం ఆలోచించి మీ స్థాయి వేరే అయిపోయింది. మీరు ఈ చెబుతున్న లోతైన విషయాన్ని ఎలా పట్టుకోవాలి, స్థాయి పెరిగింది, మీరు డిగ్రీ స్టూడెంట్స్. అందుకని మనకున్నటువంటి ఈ ఆలోచనలు ఎలా నేను తొలగించుకోవాలి అని చూస్తున్నారు. అదే సామాన్యమైన మానవులకి అది అర్థం కాదు. వాళ్ళు చిన్న చిన్న త్రాగుడు, బీడీ తాగడం, జూదము, ఇలాంటి చిన్న చిన్న వాటినే పోగొట్టుకోలేకుండా పోతున్నారు. ఇక వాళ్ళ ఆత్మజ్ఞానాన్ని గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు ప్రస్తుతానికి. వాళ్ళు ప్రయత్నం చేసి ఏంటి రమణ మహర్షి చెప్పింది ఏమిటనేది ఆలోచన చేస్తే వాళ్ళకు కూడా కలుగుతుంది. అదేమి దుర్లభం, దుర్భేద్యం కాదు. కాబట్టి మనం మీ స్థాయి వేరు, ఇక్కడ మీరు మనమంతా కూడా ఏమిటి, ఆలోచనలు అనచడం కష్టం అనిపిస్తుంది సాధారణమైన మానవుడికి. ఆలోచనలు అనచడం కష్టం. జ్ఞానస్థితిలో ఆలోచనలు రావడం కష్టం. ఇది చూడు ఎట్లుందో, జ్ఞాని ఆలోచించడం కష్టం, సాధారణమైన మానవుడు ఆలోచనలు లేకుండా ఉండడం కష్టం. ఇది పూర్తి ఆపోజిట్. ఆయనకు ఆలోచనలే రావు, మనకు ఆలోచనలే నిలవు. ఉన్నవాడికి తిండే అరగదు, లేని వాడికి తిండే దొరకదు. అట్లా జ్ఞానులకి ఆలోచనలే లేవు. సాధారణమైన మానవులకి ఆలోచనలు ఆపడం అనేది కష్టం. ఆయన ఆలోచించడం కష్టం, ఈయన ఆలోచన నిలపడం కష్టం. ఇప్పుడు చూడండి ఎంత తేడా ఉందో. కాబట్టి చిత్త ఏకాగ్రత ఆలోచించకుండా ఉండడం కష్టం. ఆ దశ ఏక చింతన ఆలోచించడం కష్టం. వాళ్ళకి ఆలోచనలు లేవు ఇంకా. అది దానికి దీనికి ఎంత తేడా ఉందో చూడండి. కాబట్టి చిత్త ఏకాగ్రత, ఏక చింతన ఒక్కటి కాదయా, అవి రెండు తేడాలు ఉన్నాయి అని మహాపురుషుడు భగవాన్ రమణులు మనకు సెలవిస్తున్నాడు. అప్పుడు ఆలోచించవలసిన విషయాలే ఉండవు. అన్ని విషయాలు ఆలోచనల నుంచి వెళ్ళిపోయినాయి, ఇక నువ్వు ఆలోచించవలసిన విషయమే లేదు. ఆ స్థితికి మనం రావాలి. అప్పుడు నీవు కూడా రమణ మహర్షివే, నీవు కూడా రామకృష్ణ పరమహంసవే, ప్రతి ఒక్కరు వాళ్లే. నువ్వు ఆలోచన లేకుండా ఉండు అని వారు చెప్పింది. విషయాలుంటేనే వాని గురించి ఆలోచనలు, విషయాలే లేనప్పుడు ఆలోచనలు ఎందుకు? అందుకని విషయ వాసన. విషయాలు ఏమైనా ఉంటే కదా ఆలోచనలు రాను. విషయాలు అనంటే విషము లాంటివి, విషయాలు విషము లాంటివి. విషయాలంటే ఏమిటి నాయన? ప్రపంచగతమైన విషయాలు, ప్రపంచగతమైన ఆలోచనలన్నీ విషయాలే, విష వలయాలే. ఇక అవన్నీ కూడా లోపల ఉంటే ఆలోచన రాకుంటే ఎలా ఉంటుంది? స్వామి వెంకటేశ్వర స్వామి, నీ కొండకు వస్తున్నానయ్యా, నా కొడుక్కి పెళ్లి కావాలి అని కోరిక పెట్టుకొని పోయాం. విషయాన్ని పెంచుకోవడానికి వెళ్ళామా, విషయాన్ని తగ్గించుకోవడానికి వెళ్ళామా? మరి విషయం ఉన్నంత వరకు ఆలోచనలు ఆగుతాయా? మరి నువ్వు విషయాన్ని అడుగుతుండే స్వామి నాకు ఆలోచనలు వద్దంటే అది ఎలా కుదురుతుంది? అర్థమైందా? విషయాన్ని ఏమో కోరుకుంటవి, విషం తింటివి, విషం తినిన తర్వాత నా ఆకలి తీరిపోవాలి అనుకుంటే సాధ్యమా? విషం తింటే ఆకలి తీరుతుందా, ప్రాణం పోతుందా? ప్రాణం పోతుంది. విషము విషయం రెండు ఒకటే. ఇప్పుడు నేను విషయం కోసం వెళ్ళాడికి నా కొడుక్కు పెళ్ళి అవ్వాలి, పెళ్ళిన తర్వాత గమ్ముంటావా?
మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాలు తర్వాత ఏమని, స్వామి మా వాడి కొడుకు నలుసు. మరి విషయాలు విషములాగా తీసుకొని స్వామి దగ్గరికి వెళ్తా ఉండి మేము చెబుతున్నటువంటి ఆలోచనే లేకుండా కూర్చో అంటే ఇది సాధ్యమా? తాగిన వాడికి కైపు ఏ విధంగా సహజమో, విషం తిన్నవాడికి మరణం ఏ విధంగా సహజమో, విషయ ఆలోచనలు విషయాలు కలిగిన వ్యక్తికి ఆలోచనలు కూడా అంతే సహజం. కాబట్టి విషయాలు లోపల ఉన్నాయి. విషయాలు ఏమిటివి? కోరికలు. విషయాలు ఏమిటివి ఇక్కడ? కోరికలు. కోరికలు లోపల పెట్టుకొని ఆలోచించకూడదంటే? కాబట్టి కోరికలే లేకుండా చెయ్యి. కోరికలే లేకుండా పోతే ఆలోచనలే లేవు. కోరిక ఉనిందో ఆలోచన వస్తుంది. ఏనన్నా, నాకు 10 సవర్ల బంగారు చైన్ నా మెడలో ఉంది, వేసుకోవాలని కోరిక కలిగింది, వేసుకున్నా. వేసుకున్న తర్వాత ధ్యానం చేయగలనా? కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే ఎవరన్నా వచ్చి పెరిగితే అమ్మో వచ్చేసి, లేదు జేబులో పెట్టుకొని ధ్యానం చేస్తున్నాను అమ్మో కుదరదు. ఎందుకు? విషయం నా దగ్గర ఉంది, ఆలోచన కంపల్సరీగా వస్తుంది. ఇది లేకుండా పోతే, అందుకని మీకు తెలుసా, మలయాళ స్వామి దగ్గర ఒక గిన్నె ఉండేది. ఎవరైనా భిక్ష తీసుకుని అడుక్కొని ఆయన భిక్ష దానిలో తిని ఆ గిన్నె ఆ గ్లాసు ఒక చెట్టు కేలాడ తీసి ధ్యానం చేసుకునేవాడు. ఆయన మనసంతా గిన్నెని ఎవరైనా ఎత్తుకెందురా అనిపించింది అంత. ఎవరేమో ఇది కొంపర ముంచిందని ఆ బ్యాగ్తో ఆ గ్లాసు ఆ గిన్నె ఉన్నటువంటి దాన్ని ఒక బావిలో వేసేయండి. అప్పటి నుంచి ఆయన ఒక పెద్ద టెంకాయ చిప్ప ఎక్కడో లభించింది, పెద్ద టెంకాయ, అది తీసుకొని భిక్షాటన చేసేది, దానిలోనే తినేది. ఇంకొక టెంకాయ చిప్పలో నీళ్లు, అది చెట్టు మాటిని పెట్టేసేది, ధ్యానం చేసేది. ఇప్పుడు మనసు దాని మీద పోలే, అవి ఉంటే ఉంటుంది లేకపోతే పోతుంది. అలా ఉంటే ఉంటుంది లేకపోతే పోతాయి మన కోరికలు. ఏనన్నా, నా కొడుక్కి ఈ ఇంకొక మనవడు పుడితే పుడతాడు, పుట్టుకుంటే పోతాడు, అది నా పని కాదు. ఎవడి పని? వాడి పని. ఏనన్నా, వాడి పని వాడు చూసుకోవాలి, నా పని కాదు, నాది అయిపోయింది, ఇక నాకు కోరిక వద్దు అన్నటువంటి కోరిక అనే విషయం మనలో లేకపోతే ఆలోచన రాదు. ఆలోచన వచ్చిందో ఆడ విషయం ఉంది, ఈగలన్నీ వచ్చి వాలాయి, అక్కడ ఏముంది? బెల్లం ఉంది. బెల్లం లేకపోతే ఈ చీమలో ఈగలు రావు. ఆడ ఏదో ఉంటేనే వచ్చాయి. ఆ విధంగా మనకు ఆలోచనలు వస్తున్నాయి స్వామి, మాకు ఆలోచనలు ఆగటం లేదు స్వామి. ఎందువలనంటే ఆడకి ఏదో బెల్లపగడ్డ ఉన్నది. సింపుల్ లాజిక్, దీనికి పోయి పెద్ద తత్వం అవసరం లేదు. మరి ఏం చేయాలి? సింపుల్గా ఉండడానికి ప్రయత్నించు. వచ్చింది రాని పోను అయితే వదిలే. కాబట్టి ఏ విషయాన్ని నీ మనసులో స్ట్రాంగ్ ముద్ర వేసావో ఆలోచనలు కూడా వచ్చి స్ట్రాంగ్ గా ముద్ర వేస్తాయి. అర్థమైందినైనా? సో మనం ఈ రకంగా కోరికలన్నిటినీ తొలగించుకుంటూ తీసేస్తూ పోతే ఇక మిగిలింది ఒక్కటే, అదే నేను పరమాత్మ అని భగవాన్ మనకు చాలా చక్కగా సెలవిచ్చాడు. విషయాలే లేనప్పుడు ఆలోచనలు అసలు రాగలవా? నీలో కోరికలే లేనప్పుడు ఆలోచనలు ఏమన్నా రాగలవా? కోరిక వస్తే ఆలోచన వస్తారు. ఉదా సరిపోతుంది, మీరు బాగేనండి. ఇప్పుడు నేను ఒక కారు కొనాలనుకున్నాను, అది నాకు విషం, ఆ విషయం కోరిక, అందరితో ఉంటానా? ఏ కారు మంచిది, మార్కెట్లో ఏ కారు ఏ రేట్ ఉంది, మైలేజ్ ఎంత వస్తుంది, లోన్లు ఎవరెవరైనా ఇస్తారా, ఈఎంఐతోనే కట్టుకోవాలన్నా డైరెక్ట్గా చేయొచ్చా, లేదా సెకండ్ హ్యాండ్ కారు మంచిదా, అందరూ ఎక్కువగా టైర్లు ఇవన్నీ బాగా రోడ్డు మీద బాగా ఎక్కువగా మెయింటెనెన్స్కి అనుకూలమైన కారు ఏది, డ్రైవింగ్ సులభంగా ఉండేది ఏది, ఇన్ని ఆలోచనలు నేను చేస్తాను. ఇన్ని ఆలోచనలన్నీ దేని చుట్టూ తిరుగుతున్నాయి? కారు చుట్టూ తిరుగుతున్నాయి. ఆ కారు విషయం, ఈ ఆలోచనలు దాని చుట్టూ తిరుగుతున్నాయి. సింపుల్. కాబట్టి
ఇవే లేకుండా చేయమంటాడు ఆయన. మరి అది ఎట్లా స్వామి? అది ఆలోచించకుండా కారు కొనేయగలనా? నా కొడుక్కి ఆలోచించకుండా పెళ్లి చేసేయగలనా? ఇది సాధ్యమా? ఇది మీదే అబద్ధం కదా అనుకుంటావు. చెయ్యి, వాటితో తాదాత్మ్యం చెందద్దు. వాటితో తాదాత్మ్యం ఎప్పుడైతే చెందావో అప్పుడు నీ మనసు బాధలకు సంతోషాలకు గురి అవుతాయి. జరగవలసిందేదో జరుగుతుందంతే లిమిట్. నీవు మానవ మాత్రుడుగా పోతుంటావంతే. ఒక యంత్రం నాయన, స్కూటర్, నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలనో అక్కడికి అది తీసుకెళ్లి నిలిపేస్తుంటాను. ఆ తర్వాత ఆ ప్రదేశం నుంచి నువ్వు కదిలేటప్పుడు స్కూటర్ ఎప్పుడన్నా ఏడ్చిందా? నేను ఇక్కడ నేనే. నువ్వు 10 సంవత్సరాలు ఒక స్కూటర్ ఉందోలే, లేదా 20 ఏళ్ళు పెట్టుకున్నావు, ఒకడికి అమ్మేశావు, ఇప్పుడు స్కూటర్ స్టార్ట్ అవ్వకుండా నేను 20 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా నేను వెళ్ళను అని అనిందా? ఎందుకు అనలేదు? యంత్రం, దానికి మనసు లేదు. యంత్రం లాగా నువ్వు కూడా అయిపో మనసు లేకుండా. అయిపోతే ఇబ్బందిలే, ఎందుకంటే ఎక్కడున్నా భగవాన్, ఎక్కడున్నా పరమాత్మే, అన్ని ఆయనే చేస్తున్నాడు, ఆయన నిమిత్తమే జరుగుతున్నాయి, నాది ఏమీ లేదు అనుకుంటే స్కూటర్ లాగా మనము ఉండొచ్చు. లేదు, నేనే చేస్తున్నానన్ని అని మన నెత్తి వేసుకుంటున్నామై. అందుకని ఈ బాధలు, మన బాధల దుఃఖాలకి కారణమేమి? నేనే చేస్తున్నాను అన్నటువంటి ఆలోచన. నువ్వేమీ చేయటం లేదని తెలుసుకోవడమే జ్ఞానం. నేను అన్నీ చేస్తున్నాను అనుకోవడమే అజ్ఞానం. నథింగ్ బట్ అంతే, ఇంకా సులభం అది. నేనేమీ చేయటం లేదు అనుకుంటే సరిపో. ఈ విధంగా భగవాన్ చిత్త ఏకాగ్రత ఏక చింతన ఒకటి కాదు బాబు అని మనకు తెలియజేశాడు.